చెర్యాల ప్రాథమిక వ్యాపార సహకార సంఘం వడ్ల కొనుగోలులో కోట్ల రూపాయల అక్రమాలకు పాల్పడ్డ పిఎస్సిఏఎస్ చైర్మన్ వంగ చంద్రారెడ్డి పలు రైస్ మిల్లుల యాజమాన్యాలపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని నష్టపోయిన రైతులకు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తూ చెర్యాల మండల కేంద్రంలో అఖిల పక్షాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున రైతులతో కలిసి రోడ్డుపై బైఠాయించి రాస్తా రోకో నిర్వహించారు. అధికార పార్టీ అండదండలతో అక్రమాలకు పాల్పడిన పిఎస్సిఏఎస్ చైర్మన్ వంగ చంద్రారెడ్డితో పాటు రైస్ మిల్లుల యాజమాన్యాలపై క్రిమినల్ కేసులు నమోదు చేసి నష్టపోయిన రైతులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. చేర్యాల చరిత్రలో ఒట్ల కొనుగోలు అవినీతి ఇంత పెద్ద మొత్తంలో ఎప్పుడు కూడా లేదు. ఇది 10 కోట్లకు ఇప్పటికే చేరుకున్నటువంటి పరిస్థితి ఉన్నది. అందుకోసమే ఇంకా దోషులు ఎవరైతే ఉన్నారో వెంటనే అరెస్ట్ చేయాలని చెప్పేసి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. ఇది మొదటి మీటింగే. మరి ముందర పడ్డటువంటి డాక్టర్ సాబు పరమేశ్వర్ గారు, అలాగే ఆగంరెడ్డి గారు, అవసర యాదయ్య గారు, ఇంకా రైతాంగము, అన్ని పార్టీలకు సంబంధించినటువంటి వాళ్ళము, అట్లాగే మన మాజీ ఎమ్మెల్యే కొమ్మూరు ప్రతాప్ రెడ్డి గారు, ఇంకా అనేక మంది రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు ఉన్నాం. ఇది ఇంతటితోటి ఆగకుండా ఇది మొత్తం రైతులకు డబ్బులు వచ్చేదాకా అవినీతి ఎక్కడైతే జరిగిందో వాడిని గల్లబట్టి గుంజుకొచ్చి రైతులకు డబ్బులు అప్పే చెప్పేదాకా ఈ పోరాటం కొనసాగాలి. అంచెలంచెలుగా చేర్యాల బంధు పెట్టైనా లేకపోతే ఇంకే అన్ని రకాల ధర్నాలు చేసైనా రైతులకు న్యాయం జరిగేదాకా ఈ పోరాటం జరగాలని విజ్ఞప్తి చేస్తూ ఈ పోరాటంలో అగ్రభాగంలో సిపిఎం పార్టీ ఉంటుందని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నారు. ఈరోజు రైతులకు జరిగిన అన్యాయం కొరకు రైతులకు న్యాయం జరగాలని, దొంగలను పట్టుకోవాలని, అవినీతి పనులను పట్టుకోవాలని చేర్యాల్లోని అన్ని రాజకీయ పార్టీల నాయకులు ఏకమై ధర్నా చేస్తున్న సందర్భంగా నేను ముందుగా అన్ని రాజకీయ పార్టీల నాయకులకు నేను మనసారా పూర్తిగా అభినందిస్తా ఉన్నాను. మన ఐకమత్యమే మనకు బలం. ఈరోజు ఎంతో కష్టపడి ఈ ప్రాంత ప్రజలు తెలంగాణ వరకు పోరాడి తెలంగాణ సాధించుకుంటే నీళ్లు పోయినాయి, నిధులు పోతున్నాయి, ఇక ఉద్యోగాలు అయితే అసలు ఏం లేవు, అది అందరికీ తెలిసిన విషయమే. ఈరోజు చేర్యాల పిఎస్సిఏఎస్లో జరిగిన అవినీతి దేశంలో ఎక్కడ కూడా జరగలేదు. నకిలీ ట్రక్ సీట్లు తయారు చేసి కోట్లాది రూపాయలు పిఎస్సిఎస్ చైర్మన్ రైస్ మిల్లర్ల పార్ట్నర్స్, అదేవిధంగా కొంతమంది టీఆర్ఎస్ నాయకులు కలిసి కరాండా మోసం చేయడం జరిగింది. రైతులు, ఈ ప్రాంత రైతులు ఎప్పటికి కూడా ఏదో రకంగా అన్యాయానికి గురైపోతా ఉన్నారు. ఇప్పుడు మాత్రం వాళ్ళు తరుగు పేరు మీద రైతులు ఒక్కొక్కరు మార్కెట్ యార్డ్లో 4 రోజులు 5 రోజులు పండుకొని మాయిశ్చరైజ్ సరిగ్గా ఉండే విధంగా చూసిన తర్వాత కూడా ఒక్కొక్క బస్తాకు 5 కిలోల నుంచి 10 కిలోల వరకు తక్కువ చేసి మరి ఈరోజు పిఎస్సిఏ చైర్మన్ అనుచరులు రైతులకు అన్యాయం చేయడం జరిగింది. దొంగ ట్రక్ సీట్ల ద్వారా ధాన్యం లేని దగ్గర ధాన్యం ఉన్నట్టుగా రైతులకు పంట పండకునగానే రైతులకు పంట పడినట్టుగా చూపించి రైతు పేరు ఒకటి ఉంటుంది, అకౌంట్ నెంబర్ డబ్బులు ఏవో టీఆర్ఎస్ నాయకులు కొంతమంది దళారులు వాళ్ళ అకౌంట్లోకి పోతాయి. మరి దీని మీద ఇప్పటివరకు చాలా వరకు ఎన్ఫోర్స్మెంట్ వాళ్ళు ఎంక్వైరీ చేసిండ్రు, దాదాపు 200 మందిని నిందితులుగా పేర్కొన్నారని చెప్పేసి నిందితులుగా తేలేదని చెప్పి మాకు తెలిసింది. కానీ 4 మాత్రమే అరెస్ట్ చేసి చేయి దులుపుకోవాలని చెప్పి ఈ ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఈ ప్రభుత్వం. ఒకవేళ ఎమ్మెల్యేకు చిత్తశుద్ధి ఉంటే దీనిలో ఉన్న వాళ్ళందరూ కూడా టీఆర్ఎస్ నాయకులే, దొంగలు, అవినీతి పరులు, వాళ్ళందరి మీద అందరినీ అరెస్ట్ చేపించి క్రిమినల్ కేసు పెట్టిపించి రైతులకు న్యాయం చేయాలి. ఎవరెవరి దగ్గర అయితే 5 కిలోలు కట్ చేసిండ్రో ఆ 5 కిలో